24th నైట్ ఎవరికి నిద్ర ఉండదు బికాస్ 25th ఎప్పుడు వస్తుందో అని చెప్పి లైక్ ఈగల్లీ వెయిట్ చేస్తున్నాం. అసలు ఈ నెంబర్ నాకు తెలిసి మీకంటే ఎక్కువ ప్రేక్షకులందరికీ సినిమా అభిమానులందరికీ గుర్తుండిపోతుంది బికాస్ ఒక పక్క జక్కన్న ఇంకో పక్క మీరిద్దరు నో కోట్లాది మంది వీక్షించడానికి వెయిట్ చేస్తున్నారన్నమాట ఈ ఫిలిం. అండ్ ఫర్ యూ లైక్ అక్కడ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయండి? సో లేదండి, నాకు తక్కువ ఫ్రెండ్స్ ఓకే అందరు ఇక్కడే, బట్ వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ వాళ్ళ ఎక్సైట్మెంట్ కానీ ఇవన్నీ ట్విట్టర్లో అవన్నీ వాళ్ళు మాకు పంపిస్తూ ఉంటే ఐ ఫెల్ట్ రియలీ ఆనర్డ్. అండ్ వాళ్ళ క్రేజే వేరేగా ఉంది. అసలు ఇక్కడ అది ఎక్స్పెక్ట్ చేయడం నార్మలే, కానీ అక్కడ తారక్ ఫ్యాన్స్ కానీ మా ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఎక్సైట్మెంట్ అండ్ అది ప్రదర్శించడానికి వాళ్ళు చేసే ఈవెంట్స్ అక్కడ ఇట్స్ రియలీ హ్యాపీ. సో ఒకప్పుడు ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, బాహుబలికి ముందు ఒకటి, బాహుబలి తర్వాత ఒకప్పుడు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎలా ఉన్నాయో అలా ఇండస్ట్రీలో బాహుబలి ముందు బాహుబలి తర్వాత, ఇప్పుడు ఏంటి సార్ ట్రిపుల్ ఆర్ మళ్ళీ అలాంటిది ఏదన్నా వినిపించబోతుంది? అంటే అలాంటివన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, జనాలు ఎలా మాట్లాడతారు ఏంటి అన్నది. బట్ వన్ థింగ్ ఐఎమ్ డామ్ షూర్ ఈజ్ లైక్ జనాలు థియేటర్లకి వచ్చిన తర్వాత వితిన్ 20 మినిట్స్ హీరోలు ఇద్దరు ఇంట్రడక్షన్ సీక్వెన్సెస్ అయిపోయేసరికి మొత్తం ఆర్ఆర్ఆర్ వరల్డ్లోకి కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ అయిపోతారు. వీళ్ళిద్దరూ ఫీల్ అవుతున్న ఎమోషన్స్ వాళ్ళందరూ ఫీల్ అవుతారు. ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్. అండ్ ద మూమెంట్ ద ఫిల్మ్ ఇస్ ఫినిష్డ్ దే వాంట్ టు సీ ఇట్ అగైన్. ఇది మాత్రం నాకు చాలా నమ్మకంగా ఉంది.